పేరు ఫాదర్ యుగల్ కుమార్. ఈ సెయింట్ ఆంథనీస్ చర్చ్ ప్యారిష్ పిస్ట్గా విచారణకర్తగా పనిచేస్తున్నాను. గడిచిన 4 సంవత్సరాలుగా ఇక్కడ నేను సేవలు అందిస్తూ ఉన్నాను. ఒక శుభవార్త ఏంటంటే, మీరు వెనక చూస్తున్నటువంటి ఈ చర్చ్ నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకొని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క వెనకాతలున్నటువంటి చర్చ్ మన సువిశాల విశాఖ నగరానికి ఒక తలమానికంగా ఈ సెంటర్లో ఉంటూ అనేక మంది భక్తులను ఆకర్షిస్తూ క్రీస్తు భక్తులను విశ్వాసులను ఎంతోమందిని ఆశీర్వదిస్తూ వచ్చింది గత 100 సంవత్సరాలుగా. ఈ యొక్క చర్చి యొక్క చరిత్రను క్షుణ్ణంగా మీ ముందు ఉంచడానికి సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంచుమించుగా 18వ శతాబ్దపు చివరి రోజుల్లోనే క్రైస్తవ అడుగులు వచ్చాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో విశాఖ నగరం చాలా ఇది పెద్దగా ఇప్పుడున్నటువంటి రద్దీ ప్రాంతం కాదు, జనాలు అక్కడక్కడ ఉండే ప్రాంతం. అయితే ఫ్రాన్స్ దేశం నుంచి కొంతమంది ఫ్రెంచ్ గురువులు వచ్చి ఇక్కడ సేవలు మొదలుపెట్టారు. అది ఎలా అంటే, ఇక్కడ సముద్ర తీరం ఒడ్డున ఉండడం వలన విశాఖ నగరం వాణిజ్యపరంగాను ఆర్థిక పరంగాను చాలా కేంద్రంగా ఉండేది, సెంటర్గా ఉండేది. ఇక్కడే మిలిటరీ బెటాలియన్స్ కూడా ఉండేవి ఈ రోడ్డు మార్గం మధ్యంలో. అందులో ఆ రైల్వేలో కానీ లేకపోతే వాణిజ్యపరంగా కానీ వచ్చి స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఆంగ్లో ఇండియన్స్, కొంతమంది తమిళ కుటుంబాలు, క్రీస్తును నమ్ముకున్న కుటుంబాలు ఇక్కడ ఉండేవి. వారిని వెతుక్కుంటూ వచ్చారు ఆనాటి ఫ్రెంచ్ మత క్రైస్తవ మత గురువులు. ఇక్కడ ఉన్నటువంటి ఆ 10-20 కుటుంబాలకు క్రీస్తు యొక్క సేవలు అందించడం కోసం, వారికి పూజా కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం ఫ్రాన్స్ దేశం నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట గురువులు ఆ రోజుల్లో. అయితే ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి వన్ టౌన్ దరి ఉన్నటువంటి సెయింట్ అలోషియస్ స్కూల్లో వారు బస ఉంటూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వారు ఈ క్రైస్తవ కుటుంబాలను సందర్శించి పూజలు అవి సమర్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశరావుపేటలో ఒక ఇల్లును అద్దెకు తీసుకొని ఆ ఇంటిలోనే పూజారాధన కార్యక్రమాలు ప్రారంభించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబానికి పుట్టినటువంటి చిన్న బిడ్డలకు చదువు నేర్పించే విషయంలో, విద్య సదుపాయము ఇచ్చే విషయంలో చిన్న స్కూల్ను ప్రారంభించి అది పగలంతా కూడా స్కూల్గాను సాయంకాలం పూట ఆరాధన కార్యక్రమాలకు ఆ చిన్న ఇల్లు ఇంటి అద్దెని వారు వినియోగించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కాలక్రమంలో అక్కడ ప్రకాశరావుపేట నుంచి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒక 10 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మనం చూస్తున్న భూమి, ఈ 10 ఎకరాల భూమిలో ఆ మూల ఒక చివర ఒక చిన్న గుడిని 1917వ సంవత్సరంలో నిర్మించుకున్నారు. అక్కడ ప్రకాశరావుపేటలో ఉన్నటువంటి ఇంటి అద్దె తీసుకున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్ను మూసివేసి ఇక్కడే చర్చ్ కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఇది
1935 వరకు సెయింట్ అలోషియస్ స్కూల్లోనే బస ఉంటూ ఇక్కడికి వచ్చి ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తించి మళ్ళా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు నాటి గురువులు, ఫాదర్స్. అయితే 1935 ఎప్పుడైతే ఇక్కడ బిషప్స్ హౌస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందో, ఈ పక్కనే ఉంది, అప్పటి నుంచి గురువులందరూ కూడా ఇక్కడ బస చేసి ఇక్కడే ఉంటూ ఇక్కడే ఆరాధన కార్యక్రమాలు పూజలు నిర్వహించడం జరిగేది. అయితే ఆనాడు 1917 క్రీస్తు భక్తుడైనటువంటి పునీత అంతోని వారి పేరిట ఈ యొక్క సంఘాన్ని, ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు వెనకాతల చూస్తున్నటువంటి పెద్ద ఆలయం లేదు ఆ రోజుల్లో. ఒక చిన్న గదిలాగా కేవలం 50-100 మంది మాత్రమే పట్టేటంత గది ఉండేది, అందులో ఆరాధనలు జరుగుతూ ఉండేవి. అయితే కాలం పెరుగుతూ ఉంది, ప్రపంచం మారుతూ ఉంది, విశాఖ నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరి జనాలతో పాటు క్రీస్తును నమ్ముకున్న భక్తులు కూడా ఈ నగరానికి రావడం ప్రారంభించారు. అలాగా నగరంతో పాటు విశ్వాసుల సంఖ్య కూడా అధికమవుతూ ఉండడం వలన ఆ చిన్న గదిలో రోజుకు 1, 2, 3 పూజలు కూడా నిర్వహించేవాళ్ళు. ప్రతి పూజకి, ప్రతి ఆరాధనకు ఆలయం బయటే జనాలు కిక్కిరిసి ఉండడం చూసేవాళ్ళు. ఇది ఇలాగా 1970 వరకు జరిగింది. అయితే స్థలం సరిపోకపోవడం, భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో నాటి గురువులు ఫాదర్ గోంటియోర్ మొదలుకొని మరి గ్రోఫో ఇటువంటి పుణ్యాత్ములందరూ కూడా ఎన్నో అవిరల కృషి సలిపారు. నాటి బిషప్ గారు ఇగ్నేషియస్ గోపు బిషప్ గారు, నాటి విచారణకర్తలు పవిత్ గారితో కలిసి ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అదిగో ఆ సంకల్పానికి రూపమే మనం వెనకాతలు చూస్తున్నటువంటి ఈ పెద్ద ఆలయం. 1970 శంకుస్థాపన చేసినటువంటి ఈ ఆలయం అనేక మంది దాతల కృషి ఫలితంగా 8వ తేదీ 1972 ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు ఆ దేవుడు యేసయ్య కృప వలన. మరి ఇప్పుడు మనం వెనకాతలు చూస్తున్నటువంటి ఈ ఆలయం 1972 డిసెంబర్ 8వ తారీఖున ప్రారంభించబడింది భక్తుడైనటువంటి పునీత అంతోని వారి నామధేయంలో. ఇక్కడ ప్రేక్షకులకు వీక్షకులకు ఒక చిన్న సూత్రప్రాయంగా ఎవరి అంతోని వారు, యేసును గురించి విన్నారు కానీ అంతోని వారి గురించి ఒక మాటలో చెప్పుకోవాలంటే క్రీస్తు ప్రభు యొక్క భక్తుడే ఈ అంతోని వారు. క్రీస్తును అనుసరించిన వాళ్ళు చాలామంది సెయింట్స్ అని ఎవరినైతే అంటామో ఆ సెయింట్స్లో ఒకరు తెలుగులో చెప్పాలంటే పునీతులు, పునీత అంతోని వారు. ఇతడు 1995 ఆగస్టు 15వ తారీఖున పోర్చుగల్ దేశంలో లిస్బన్ నగరంలో మార్టిన్ మరియా అనేటువంటి దంపతులకు తొలుత జన్మించినటువంటి పుత్రుడు. ఈయన అసలు పేరు పుట్టంగానే ఫెర్నాండో అని పెట్టారు. తర్వాత కాలక్రమంలో అంతోనిగా వారి యొక్క నామకరణం చేయడం జరిగింది. అంతోని అంటే అధికంగా స్తుతింపబడిన వాడు అని అర్థం, మోస్ట్ ప్రైజ్ వర్ది అని అర్థం. అయితే ఈ అంతోని వారి జీవితంలో అతడు జీవించినటువంటి సంవత్సరాలన్నీ కూడా క్రీస్తు భక్తుడిగా జీవించి నిష్ఠ నియమాలతో అంకితభావంతో జీవించి అతను బ్రతికుండగాను అతను మరణించిన తర్వాత కూడా అతని పేరిట ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు గనక మీరు ఈ ఆలయానికి ప్రతి మంగళవారం వచ్చి చూసినట్లయితే జనాలు తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎందుకు ఈ అంతోని వారి భక్తి మంగళవారమే జరిగింది అంటే అతడు మరణించిన తర్వాత అతని అంత్యక్రియలు మంగళవారం రోజునే జరిగాయి. ఆనాటి నుంచి కూడా ఇతడు పేరిట మంగళవారం నాడున ఇతడి శవపేటికను తాకిన, ఇతని ఆలయాన్ని సందర్శించిన భక్తులు అనేక రకాలుగా ఇతని ప్రార్థనా సహాయములో క్రీస్తు ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తూ ఉన్నారు. ఉదాహరణగా మీకు 1-2 అద్భుతాలు చెప్పాలి అంటే ఇతడు జీవించిన కాలంలో కొంతమంది క్రీస్తును నమ్ముకొని వ్యక్తులు ఇతడి మీద ఒక సవాల్ విసిరారు, ఒక ఛాలెంజ్ విసిరారు. నువ్వు ఇంతమందికి క్రీస్తును బోధిస్తున్నావు కదా, ఒక దివ్య సప్రసాదం అంటే క్రీస్తు యొక్క శరీరం అందులో ఉందని నమ్ముతాం మేము క్రైస్తవులం. మీరు కూడా ఆలయంలో ఆరాధనలో పాల్గొంచున్నప్పుడు క్రీస్తువులకు ఒక తెల్లటి వైట్ బిస్కెట్ లాంటిది పంచిపెడతారు, దాన్ని క్రీస్తు శరీరం అని నమ్ముతాం. అయితే ఆ రోజుల్లో అన్నారు, ఇందులో గనక నిజంగా క్రీస్తు శరీరం ఉందా లేదా మాకు నిరూపించగలవా, ఇదిగో నీ ముందే ఆకలితో మకమకలాడిపోతున్నటువంటి ఒక కంచర గాడిదను పెడతాం, దాని పక్కన ఒక పచ్చగడ్డి వేస్తాం, ఆ గాడిద గనక ఆకలితో ఉన్న ఆ గాడిద పచ్చగడ్డిని వదిలిపెట్టి నీవు దేవుడు అని ఆరాధిస్తున్నటువంటి ఈ దివ్య సప్రసాదాన్ని గనక మోకరించి ఆరాధిస్తే మేము కూడా ఈయన నిజమైన దేవుడని నమ్ముతామని ఆ రోజుల్లో అంతోని వారికి సవాల్ విసిరారు. అయితే ఆ గాడిద పచ్చగడ్డిని వదిలిపెట్టి తన ఆకలిని కూడా ఖాతరు చేయకుండా
ఎదురుగా ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభుని మోకరించి ఆరాధించిందని నాటి నుండి చరిత్రకారులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. వినటానికి చూడటానికి ఇది ఒక కట్టుకథ కావచ్చు, కానీ చరిత్రను ఎవరూ కూడా కాదనలేం కదా. నేటికి కూడా పాదువా నగరంలో, ఇటలీ దేశంలో, ఈ అద్భుతం గురించి అందరూ కూడా చెప్పుకుంటున్నారు. క్రీస్తు విశ్వాసులే కాదు, అన్యులు, నాస్తికులు, హేతువాదులు కూడా దీనిని ధృవీకరిస్తున్నారు. ఇతడు ప్రసంగాలు చెబితే, ఇతడి యొక్క ప్రవచనాలు చెబితే అనేక మంది మంత్రముగ్ధులవ్వడం ఇతనిలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి ఈ వరం. అతడు ప్రసంగాలను కొంతమంది బాయ్కాట్ చేస్తూ, కొంతమంది విప్లవకారులు ఎవరు కూడా ఆయన దగ్గరకు రాకుండా ఆయనను ఆటంకపరుస్తుంటే, రిమిని అనేటువంటి ఒక ప్రాంతంలో సముద్రం దగ్గరికి వెళ్ళి చెరువులో ఉన్నటువంటి చేపలకు ఆయన ప్రసంగం చెప్తూ ఉంటే, ఆ చేపలన్నీ కూడా అలాగా బయటకు వచ్చి ప్రసంగం విన్నట్లుగా రిమిని ప్రాంత ప్రజలు నేటి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇతడి గురించినటువంటి ఖ్యాతి అలా ప్రసిద్ధికి ఎక్కుతూ ఉంటే, ఒకరోజు ఒక ప్రొటెస్టెంట్ నాస్తికుడు ఇతడిది ఈ పాదువా ఊరు వచ్చి, ఈ అంతోని వారి గురించి చాలా చాలా కబుర్లు చెప్తున్నారు కదా, ఇతడిలో గనక మహిమలు ఉంటే, నిజంగా దేవుడు క్రీస్తు ప్రభు ఇతనిలో ఉన్నట్లనుకుంటే, ఇదిగో నేను గాజు గ్లాసుతో నీళ్లు తాగుతున్నాను కదా, ఈ గ్లాసును ఎదురుగా ఉన్నటువంటి రాయికి ఇసురు కొడతా, ఈ గ్లాసు గనక రాయికి తగిలి పగిలిపోకుండా ఉన్నట్లయితే నేను ఆ దేవుని నమ్ముతాను, ఎంతో వారి మహిమను కూడా నమ్ముతానని ఛాలెంజ్ విసిరాడంట. ఆయన అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకోవడానికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద బండకేసి ఆ గాజు గ్లాసును కొడితే, ఆ గాజు గ్లాసు వెళ్ళి ఆ బండకు తగలగానే ఆ బండ ముక్కలు ముక్కలు అయిపోయిందంట. కానీ గాజు గ్లాసు మాత్రం అలానే ఉండిపోయింది. నేటికి కూడా ఆ పాదు అనేటువంటి పట్టణంలో ఆ గ్లాసును చెక్కు చెదరకుండా ఆ మ్యూజియంలో మనం చూడగలుగుతుంటాం. ఇలా చెప్పుకుంటే పొద్దురిగిపోతుంది ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఇటువంటి అద్భుతాలు, మహత్యాలు నాడే కాదు, నేడు కూడా ఈ ఆలయాన్నే కాదు, ప్రపంచ నలుమూలల అంతోని వారి నామమున వారి పేరిట వెలిసినటువంటి ప్రతి ఆలయంలో కూడా ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. భక్తులకు ఎవరికి కూడా ఊసిపోక కాదు, పనిలేక కాదు, లేకపోతే ఇంకోటి కాదు, వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న నమ్మకమే వారిని ఆలయానికి నడిపిస్తూ ఉంది. ఇది మనుషుల ప్రమేయం అయితే ఏనాడో పగిలిపోయేది, ఏనాడో అది మునిగిపోయేది. కానీ ఇది దైవ సంకల్పం, దైవ ప్రేరణ కాబట్టి దశాబ్దాలు శతాబ్దాలు అంతరించిపోతున్న వారి పట్ల ఉన్న భక్తి మాత్రం అంతరించిపోలేదు. అలాంటి పుణ్యాత్ముడి పేరిట వెలసింది ఈ యొక్క ఆలయం. 1917 వారి పేరిట ప్రారంభించినటువంటి ఆలయం నేడు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ విశాఖ నగర ప్రజలకు, భక్తులకు, విశ్వాసులకు, మన విశాఖ నగరానికే ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఆలయముగా ఉందని చెప్పడంలో మేమైతే గర్విస్తున్నాము. ఎంతో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదని ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు అంతటి వారి చరిత్ర క్లుప్తంగా మీ ముందుంచిన నేను, మరి ఈ ఏడాది ఆల్రెడీ గడిచిన సంవత్సరం నుంచే శతవార్షికోత్సవాల సంబరాలు ప్రారంభించుకున్నాము. దీనిలో భాగంగానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి మంగళవారం కూడా 5 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన, 6:30కు తెలుగులో దివ్య బలి పూజ, స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఎంతోమంది జనాలు సాక్ష్యం చెబుతున్నారు, ఇక్కడ ఈ పునీతుని ప్రార్థన వలన దేవుడు మమ్ము తాకాడు, మమ్ము దీవిస్తున్నారు, మమ్ము బలపరుస్తున్నారు, మా కుటుంబాల్లో ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక సంతోషం, అనుభూతి మేము అనుభవిస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అయితే నవ మంగళవారంలో భక్తి మేము ప్రారంభించుకున్నాము. ప్రతి మంగళవారం కూడా 9 మంగళవారాలు ఒక వ్రతంగా భక్తులు తండోపతండాలుగా వస్తూ ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈ సంవత్సరం కూడా 13వ తేదీ ప్రతి సంవత్సరం కూడా ఈ పునీత అంతోని వారి పండగ, వారి పరమపదించినటువంటి, వారు మరణించినటువంటి రోజును పండగగా కొనియాడుతూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ నవ మంగళవారం భక్తి మరి 29 అయిపోతుంది. 31 నుంచి పతాకావిష్కరణ చేసుకుని 31 నుంచి వరుసగా 13 రోజుల త్రిదశ ప్రార్థనలు మేము ప్రారంభించుకుంటాము. దాని తర్వాత జూన్ పదమూడవ తారీఖున తండోపతండాలుగా వచ్చే అశేషమైనటువంటి జనాభాల మధ్య విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ గారితో కలిసి, అనేకమైనటువంటి గురువులు, కన్యాస్త్రీలు, భక్తులతో కలిసి ఆ రోజు పండగ వేడుకను మేము కొనియాడుకుంటూ ఉంటాము. అంతోనివారి భక్తిలో ప్రతి మంగళవారం కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి మంగళవారం మధ్యాహ్నం పేదలు, దీనులు అందరూ కూడా ఈ ఆలయానికి వెతుక్కుంటూ వస్తారు.
ఏదో ఒక అన్నంగా కాదు కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలానే ఆ దేవుడిచ్చినటువంటి ప్రసాదంగా భావించుకుంటూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆకలి తీర్చుకుంటారు, సేద తీర్చుకుంటారు, ఆ యొక్క అంతోని వారి భక్తిలో తరిస్తూ ఉంటారు. మరి ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితంగా వెలసినటువంటి ఆలయానికి ఈరోజు శతవార్షికోత్సవ సంబరాల్లో మేమిస్తున్నటువంటి నీరాజనాలు ఇవన్నీ కూడా. మరి ఈ సంవత్సరం నేను ఇక్కడ విచారణకర్తగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావించుకుంటున్నాను. ఎంతోమంది శ్రేయోభిలాషులు, స్నేహితులు ఆర్థికంగాను హార్దికంగాను మాకు చేయుతునిచ్చి మమ్మ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పండగ సందర్భంలో నమస్సుమాంజనులు తెలియజేసుకుంటూ ఆ దేవుని యొక్క చల్లని దీవెన అంతోని వారి ద్వారా ఎల్లప్పుడూ కూడా మాపై, మా సంఘంపై, మా విచారణపై, ప్రత్యేకంగా విశాఖ వాసులందరిపై ఆ దేవుని వరాల జల్లు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని యొక్క దీవెన మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అద్వితీయుడును సర్వశక్తిమంతుడును మహోన్నతుడైన దేవునికి సర్వదా మహిమ స్థుతి గౌరవములు కలుగునుగాక. పునీత అంతోని వారి దేవాలయ శతవత్సర ఉత్సవములకు తయారవుతున్న ఈ శుభతరుణాన్న ప్రీతమ గురువులకు, విచారణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను వేదవ్యాపక నిర్మల మఠ సభలో చేరి ఒక కన్యకగా దేవుని యొక్క ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకొని ఆ తెచ్చుకున్న ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచాలనే తపనతో నేను నా యొక్క కన్యకా జీవితంలో అనేక మందిని కలుసుకొని అనేక మందికి దేవుని యొక్క ప్రేమను పంచుతూ నాకు ఇవ్వబడిన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పేద విద్యార్థులకు చదువు నేర్పించుటలో నేను నా యొక్క కృషిని సల్పుతున్నాను. ముఖ్యంగా నేను 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క పాఠశాలలో పునీత అంతోని వారి యొక్క దేవాలయంలో నా యొక్క సేవలను అందిస్తూ అంతోని వారి యొక్క నామధేయము నా పేరు అంతోనమ్మ, అలాగే పునీత అంతోని వారి యొక్క పాఠశాల అంతోనివారి దేవాలయము ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇది ఒక అనుకోని విధముగా దేవుడు నాకు ఇచ్చిన ఒక భాగ్యముగా తలంచి అంతోనివారి యొక్క ప్రార్థన సహాయంతోను అంతోనివారు తన యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా ఎంతోమందికి దైవవాక్కును ప్రబోధించి దేవుని యొక్క సేవలో దేవుని యొక్క ప్రేమలో నడిపించి వారికి పంచిన ఆ యొక్క విధి విధానములను నా యొక్క జీవితంలో అనుభవములకు తెచ్చుకొని నేను కూడా నేను చేయగలిగిన నా యొక్క చిన్న పని ద్వారా నా యొక్క పరిధిలో దేవుని యొక్క ప్రేమను పంచడానికి అంతోని వారి యొక్క మధ్యస్థము ద్వారా సహాయం వేడుకుంటూ నా యొక్క పనిని నేను చేయగలుగుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క విచారణలో పనిచేసిన గురువులందరూ కూడా ఎంతో దైవ భయముతోనూ దైవ భక్తితోనూ ప్రజలను నడిపించి వారు ప్రజలందరినీ కూడా విశ్వాసంలో నడిపించిన విధి విధానాలను బట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒకర ఇద్దర మరి ఎంతోమంది ఆ యొక్క ప్రేమను తెలుసుకొని అనేక విధాలుగా వారి యొక్క జీవితాలలో దేవునికి కృతజ్ఞులుగా జీవిస్తూ మరి ప్రతి మంగళవారము ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులను చూసి వారు అనుభవిస్తున్న వారు అనుభవంలోనికి తెచ్చుకున్న యొక్క దేవుని ప్రేమను నేను కూడా గమనిస్తూ గ్రహిస్తూ చూస్తూ వారి ద్వారా ప్రేరణను పొంది అనేక విధాలుగా నా యొక్క జీవితంలోనూ ఇతరుల జీవితంలోనూ నేను ఈ యొక్క ప్రేమకు అంతోని వారి యొక్క ప్రార్థన సహాయానికి నేను కూడా ఒక భాగస్థురాలనని సాక్ష్యంగా నిలబడుతున్నాను. అదే విధముగా మరి ఈ యొక్క శతవత్సర ఉత్సవాలను కడు రమ్యముగా జరుపుకోవడానికి ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమము కూడా అనేక విధాలుగా గురువులను ఆహ్వానించి వారందరి యొక్క ప్రబోధము ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా నడిపింపబడాలని వారి యొక్క జీవితంలో ఈ యొక్క తయారు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటూ మరి అనేక విధాలుగా ఈ యొక్క విచారణలోని ప్రజలు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా ఇక్కడికి వస్తూ సందర్శిస్తూ దేవుని యొక్క నామాన్ని తెలుసుకుంటూ ప్రేమను తెలుసుకుంటూ వారు కూడా దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు. మరి ఈ యొక్క విచారణ ఇక్కడ విశాఖపట్నం యొక్క నడిబొడ్డున ఉంటూ ఎంతోమంది అన్యులకు ప్రేరణగా ఉంటూ
వారు కూడా ఈ యొక్క దైవరాజ్య స్థాపనలో వారి వంతు కృషి సల్పుతున్నారని, వారు అనుభవంలోనికి తెచ్చుకున్న ప్రతి విషయము కూడా ఇతరులకు పంచుతూ కుటుంబ సభ్యులు మరి ఇంకా ఎవరైతే వారి యొక్క అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయము అవసరముగా ఉన్నదో వారందరికీ పంచుతూ వారు కూడా వారి వంతు పనిని చేస్తున్నారని నేను భావిస్తున్నాను. మరి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఆ భగవంతునికి, త్రియేక దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క ఉత్సవాలు కడురమ్యముగా ఎంతో ఆనందముగా అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలను అందజేస్తాయని భావిస్తూ దేవునికి స్తోత్రములు. పునీతంతుని వారి ప్రార్థన సహాయమున నాకు ఈ యొక్క విచారంలో నేను ఒక సభ్యుణ్ణి. అయితే నాకు 2016 నాకు జబ్బు పడింది. ఆ జబ్బు కారణంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు నాకు టెస్టులు చేశారు. అందులో ఒక టెస్ట్ మాత్రం బొంబాయికి పంపించారు. ఆ టెస్ట్ రావడానికి 4 పడుతుంది అన్నారు. అయితే 4 తర్వాత వచ్చిన తర్వాత ఆ టెస్టుల్లో సిక్లింగ్ అనేటటువంటి ఒక రక్త కణాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి బయటపడింది. అయితే ఆ సిక్లింగ్ అనేది 5% మాత్రమే ఉండడం వల్ల ఆ యొక్క డాక్టర్లు ఏమన్నారంటే ఇది పర్వాలేదు, మీకు అంతా బాగానే ఉంది అనేసి అని అన్నారు. ఇంకెందుకైనా మంచిది అనేసి రక్తంలో ఉండేటటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా ఆ డాక్టర్ గారు చూసి టెస్ట్లు చేశారు. చేయడం వల్ల అటు జాండిస్ కానీ ఇటు సిక్లింగ్ కానీ తక్కువగా ఉండడం వల్ల నీకు ప్రమాదం లేదు, నీకు మందులే అవసరం లేదు అనేసి అని అన్నారు. అయితే పునీతంతుని వారిని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు పునీతంతుని వారా మీ ప్రార్థన సహాయమున నాకు ఎటువంటి ఏ వ్యాధి కూడా సోకకుండా ఆ టెస్ట్లో కూడా నిల్లు చేయించండి అనేసి నేను కోరుకున్నాను. అదేవిధంగా ఆ యొక్క అంతుని వారి యొక్క ప్రార్థన సహాయమున నాకు ఎటువంటి టెస్టుల్లోని ఏ విధమైనటువంటి మార్పు లేదు, నాకంతా కూడా దేవుడు స్వస్థపరిచారు. అందువలన నేను ఆ యొక్క పునీతంతుని వారికి మెండైనటువంటి దేవుళ్ళు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క శతవార్షికోత్సవంలో ఆ ప్రభు చేసినటువంటి ఈ యొక్క అద్భుతం ద్వారా ఆ ప్రభువైన దివ్యకారుని యేసు ప్రభుకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సరగణం రవిచార్జ్ అండి. నేను ఈ విచారణలో గత 30 నుంచి నాది ఈ విచారణే. అయితే నేను పెద్దగా మామూలు దివ్య బలి పూజకి రావటం, చర్చి పూజా పల్లెలో ప్రతిదానికే పాల్గొనడం జరిగేది. నాకు ఈ మధ్య మేము ఒక సిటీలో 30 స్థలం కొనుక్కున్నామండి. దాని నిమిత్తం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, కానీ అది కోర్టులో కూడా ఉంది. అది ఎన్నిసార్లు మేము ఏ విధంగా ప్రయత్నించినా 3 చాలా సఫర్ అయ్యాం. కోర్టుకు తిరిగాము, లాయర్ చుట్టూ తిరిగాము, ఎంత తిరిగినా కూడా మాకు ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆ ఇంటికి సరైనటువంటి త్రోవ లేదండి. దాని నిమిత్తం మేము డబ్బులు 3 కూడా వాళ్ళకి పే చేసి కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగినా కూడా మాకు ఫలితం దక్కలేదు. సరే, అంతుని వారి నామంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని మా విచారణలో చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉండగా నేను కూడా పునీత్ అంతుని వారి దేవాలయంలో 13 నవదిన జపాలు చేయాలని తలంచాను. దానితో నేను 13 చేస్తూ ఉండగానే మా మిస్సెస్ పేరు సరగడం తెరీసా అండి, ఆమె కూడా 13 నాకు తెలియకుండా ఆమె కూడా నవదిన కార్యక్రమాలు 13 చేసిందండి. ఆమె చేస్తున్నప్పుడు నేను చేస్తున్నప్పుడు పునీతంతుని వారి నామంలో కరెక్ట్గా ఆమె 4వ వారం నాకు 13వ వారం. ఈ 13వ వారం ముగిస్తూ ఉండగా నాకు లాయర్ గారు పిలిచి, ఇదిగో నీకు త్రోవ సెటిల్మెంట్ అయ్యింది, నీ ఇల్లు కట్టుకోవచ్చు అని వారు కరెక్ట్గా మాకు సాక్షి చెప్పారండి. దీనితో నేను అంతుని వారి మధ్యస్థాన యేసు ప్రభు నామంలో మాకు ఈ యొక్క అద్భుతం జరిగిందండి. నేను ఆ దేవాది దేవునికి ఎనలేని కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది కేవలం నా వరకే కాకుండా నాలాంటి 90 ఇల్లు సమస్యలతో ఉన్నటువంటి వారికి ఆ ఇంటిని దయచేయండి అని వారికి మొరపెట్టాను. ఏది ఏమైనప్పటికీ పునీతంతుని వారి మధ్యస్థాన ఈరోజు నేను ఇల్లుని నిర్మించుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ రాబోయే ఆదివారం నాడు నేను స్లాబ్ కూడా వేసుకుంటున్నాను. ఇది మేము మా కుటుంబం తరపున మేము ప్రత్యేక విధముగా ఈ యొక్క శతవార్షికోత్సవ సందర్భంగా పునీతంతుని వారి మధ్యస్థాన యేసుక్రీస్తు నామములో మా కుటుంబంలో ఈ యొక్క అద్భుతం జరిగిందండి. దీనికి
మా కుటుంబం అంతటి కూడా ఆ యేసుకి మేము కృతజ్ఞులమై ఈ యొక్క దేవాలయానికి మేము ప్రత్యేకముగా పునీతంతునవారి మధ్యస్థాన సాక్ష్యమిస్తూ మా ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాము. వందనాలు. క్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగునుగాక. క్రీస్తు భక్తురాలైనటువంటి నేను ముఖ్యముగా ఈ యొక్క సెయింట్ ఆంథనీ విచారణకు చెందినటువంటి వ్యక్తిని. నేను మొదట సెయింట్ ఆంథనీ విచారణలో ఈ విచారణలో నేను ఉండేదాన్ని కాదండి. అయితే మొదట నేను వివాహము ద్వారా ఈ యొక్క సెయింట్ ఆంథనీ విచారణకు ఈ ఆలయ ప్రాంగణంలోనికి నేను అడుగుపెట్టడం జరిగింది. ముందు నేను పునీత రాయప్ప గారి దేవాలయ ఆ విచారణకు చెందిన వ్యక్తిని. ఈ విచారణకు వచ్చిన తరువాత అంటే ముందు నుండి కూడా మాకు సెయింట్ పునీత అంతోని వారి పట్ల భక్తి, మా బాల్యము నుండి తల్లిదండ్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఆ యొక్క భక్తి అనేది మాకు అలవడింది. కానీ ముఖ్యంగా ఈ విచారణకు నేను వచ్చిన తర్వాత ఆ అంతోని వారి గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి, ప్రతిరోజు దేవాలయానికి రావడానికి, పునీత అంతోని వారి యొక్క మహిమలను చవి చూడడానికి, స్వయంగా అతని యొక్క మహిమను, గొప్పతనాన్ని, అతనిలో ఉండే శక్తిని, అద్భుత శక్తిని అది నోటితో చెబితే కాదండి, అది స్వయంగా అనుభవించి నేను చెబుతున్నాను. క్రీస్తు ఎంత మహిమాన్వితుడో, ఆయన ఆజ్ఞానుసారం జీవించి, ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించి, ఆయన స్వయంగా ఎంతో అనుభవపూర్వంగా ఆయన అనుభవిస్తేనే మనం చెప్పగలమండి. ఆ విధంగా పునీత అంతోని వారు క్రీస్తు సేవలో తరించి ఆయన రాజ్య వ్యాప్తికి ఎంతో కృషి చేసి తను అద్భుతమైన శక్తిని, ఎంతటి కష్టమైన ఏ ఒక్క భక్తురాలైనా సరే తన దగ్గరికి వచ్చి తన యొక్క బాధను, కష్టమును పునీత అంతోని వారి ముందు మొరపెట్టినప్పుడు ఆయన మనలను చేయి విడువడండి, మన తరపున క్రీస్తుకు విన్నవిస్తారు, మన తరపున క్రీస్తుకు విన్నవించి ఖచ్చితంగా మన బాధ నుండి, కష్టం నుండి మనల్ని లేవనెత్తుతారండి. ఆ విశ్వాసం అన్నది మనకి ముఖ్యము. ముఖ్యంగా మనం ఆ విశ్వాసంతో పునీత అంతోని వారి ముందు మోకరించి ప్రార్థించినప్పుడు జరగనిది కానీ మన ఏది అంటే దేవుని చిత్తము కాకపోతే అది జరగదండి. దేవుని చిత్తమయ్యి మనం అడిగే కోరిక, మనం ఏ బాధలో ఉన్నామో, ఏ మనసు కష్టం ఉందో, ఏ విధంగా మన దేవుని కృతజ్ఞత అనేది తెలుపుతున్నామో అది ముందు అంతోని వారి ముందు మోకరించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన బాధ నెరవేరుతుంది, మన కృతజ్ఞతాస్థుతులు దేవుని చెంతకు చేరుతాయి, మన చుట్టూ ఒక రక్షణ కవచమండి. ముఖ్యంగా మనము ప్రయాణంలో ఉన్నప్పుడు, లేకపోతే మన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దుష్ట శక్తులను పారద్రోలే అద్భుత శక్తి అండి ఆయనకుంది. మనం భయపడినప్పుడు ఒక్క క్షణం ఆయన్ని తలంచుకొని ఆయన్ని ప్రార్థిస్తే మనము ఆ యొక్క ఏ రకమైన బాధ నుండి మనం ఆ బాధను అనుభవిస్తున్నామో ఆ బాధ నుండి మనకు విముక్తి కలుగుతుందండి. ఆ యొక్క అద్భుత శక్తి కలిగి అంతోని వారు తన అద్భుత రీతిలో మన బాధను, మన కష్టాన్ని క్రీస్తుకు విన్నవించి ఆ క్రీస్తు ద్వారా, అంతోని వారి ద్వారా క్రీస్తుని ఆ యొక్క మన ఆ బాధను, కష్టాన్ని తీసివేసగలిగే అద్భుత శక్తి కలిగిన అంతోని వారు. ఈ విచారణలోని ఎంతోమంది అంటే మా కేవలము క్రిస్టియన్స్, క్యాథలిక్స్ మాత్రమే, ఆర్సీఎం సంఘానికి చెందిన వారు మాత్రమే కాదండి, ఏ సంఘస్థులైనా, అన్యులైనా, ఎవరైనా సరే తన చెంతకు వచ్చి ప్రార్థిస్తారు. అసలు మీరు ఈ యొక్క ప్రాంగణంలోనికి వచ్చి మంగళవారం అంత అంతోని వారి భక్తి మంగళవారం బాగా ఎక్కువగా ఉంటుందండి. ఏ క్షణములో ప్రార్థించినా ఆయన మనల్ని ఆదుకుంటాడు. కానీ మంగళవారపు భక్తి అనేది ముఖ్యం. మంగళవారం నాడు ఎంతోమంది అంటే ఈ దేవాలయము పాఠశాలల పరిధిలో ఉండడం వలన పాఠశాలలు ఈ మా ఆర్సీఎం చర్చిల్లోని చదివే పిల్లలు చాలామంది అన్యులేనండి. ఈ అన్యులని పిల్లల్ని దిగబెట్టడానికి పేరెంట్స్ చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడాను ఈ యొక్క దివ్య సప్రసాద నాదుని ముందు, అంతోని వారి ముందు మోకరించి వారి యొక్క బాధలను, కష్టాలను చెప్పుకొని ఆ బాధల నుండి వాళ్ళు బయటకు వచ్చి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించినప్పుడు ఆ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఎంతో మంది దగ్గర అమ్మ మేము ఈ బాధ చెప్పుకున్నాము, క్రీస్తు మాకు ఈ బాధను తీర్చారు అని చెప్పుకోవడం మేమే సజీవ సాక్షులమండి. చాలా చక్కగా అంటే అంతోని వారి ముందు మోకరించి ఏ మతస్థులైనా ఎవరైనా సరే తన బాధను చెప్పు
చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని లేవనెత్తుతారు. అలాగే ఎంతోమంది పేరెంట్స్, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క వారు అంటే ఆ కష్టం నుంచి బయటపడిన తరువాత మాకు వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారండి. మే అంటే ఆర్సీఎం సంఘానికి చెందిన మేమే కాదు, అన్యులు కూడాను ముస్లిమ్స్ ఎంతోమందో వచ్చి దేవుని సన్నిధానంలో వచ్చి మోకరించి ఆయన మహిమను కొంతమంది బయటికి చెప్పడానికి ఆ స్వతంత్రము లేకపోతే ఆ యొక్క ధైర్యము అందరికీ ఉండదండి. అలా ధైర్యంగా చెప్పలేని వాళ్ళు ఉపాధ్యాయులు మా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ విధంగా మేము అంతోని వారిని మొక్కుకున్నాము, ఈ విధంగా మేము ప్రార్థించాము, మా కష్టం తీరింది, నా భర్త మారాడు, మా ఇంట్లో కష్టాలు తొలగాయని ఎంతోమంది మాకు వచ్చి చెబుతూ ఉంటారండి. ఈ విధంగా అంతోని వారి పట్ల భక్తిని మనం పెంపొందించుకొని క్రీస్తుకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినాడు, క్రీస్తు రాజ్యంలో మన ఒక భాగస్థులమైనప్పుడు ఆయన మహిమలో కూడా మనం ఆ మహిమను కూడా మనం చవి చూస్తామండి. ఈ విధంగా ఈ యొక్క అవకాశము అంటే క్రీస్తు కోసము పునీత అంతోని వారి కోసము చెప్పే అవకాశము ఇచ్చినందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నారు, దేవుడు నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారని నేను విశ్వసిస్తున్నాను. ఈ విధంగా అంతోని వారి భక్తి అందరిలోని పెరిగి అందరూ కూడా ఇంకాను ఆ క్రీస్తు యొక్క మహిమలో క్రీస్తు యొక్క అద్భుతాలను చవిచూస్తూ ఆయన రాజ్యంలో ఒక చిన్న సమిధై ఒక ఆయన రాజ్య విస్తరణలో ఒక ఇంత అవకాశము ఆయన యొక్క మహిమలో మనందరము ఉంటూ చాలా సంతోషంగా ఉండి క్రీస్తు యొక్క ప్రేమను చవిచూస్తేనే అది మనం చెప్పగలవండి. మేము చక్కగా చవిచూచాము, మీరందరూ కూడాను ఒకసారి మా ఆలయానికి రండి. ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదో అది అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. ముందు అందరూ ఒకసారి వచ్చి చూడండి, చూసిన తర్వాత కాసేపు ఆరాధనా మందిరంలోని దేవాలయంలోని పునీత అంతోని వారి ముందు మోకరించి ప్రార్థించండి. ప్రార్థించిన తరువాత అప్పుడు మీలో ఎంత విశ్వాసం పెరుగుతుంది, మీరు విన్నవించిన కోరిక ఎంతవరకు అది జయమవుతుంది అన్నది మీకు ప్రస్ఫుటమవుతుంది. కనుక అందరూ కూడా క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తులో జీవించాలి, క్రీస్తుని యొక్క ఆజ్ఞానుసారం జీవించాలి అన్నటువంటిది నా యొక్క కోరిక. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా విచారణ గురువుకు చాలా వందనాలు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చర్చ్ ఇది, పునీత అంతోని వారి దేవాలయము. ఆనాటి భక్తుల యొక్క అవసరాలు తీర్చడం కోసం ముందుగా చిన్న ప్రార్థనా కూటాన్ని మనం ఏర్పాటు చేసుకునేవారు అప్పట్లో. అదే దినదినాభివృద్ధిని గాంచుతూ నేటి రూపాన్ని దాల్చింది. మా చర్చిలో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పూజా కార్యక్రమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు అక్కడ మేము చేస్తూ ఉంటాం. మా యొక్క చర్చికి వచ్చే ఈ జనాభాని మేము ఒక 11 వార్డులుగా విభజించుకున్నాము. 11 వార్డులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా వారి వారి సమయాలలో ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మా అక్కడ యువత కూడా ఉంది. మా యువత కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు కూడా కల్పించబడ్డాయి. మేమెప్పుడు కూడా ఈ చర్చ్ యొక్క మహత్యాన్ని అందరికి తెలియజేయడం కోసము కృషి చేస్తూ ఉంటాం. మా చర్చిలో ఉన్నటువంటి బాలబాలికల కోసం మేము ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా సండే క్లాస్ నిర్వహించడము, వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమాన్ని ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అలాగే యువత యువకులకు కూడా ప్రత్యేకమైన తరగతులు ఉన్నాయి. అలాగే పెద్దవారికి వృద్ధులకు కూడా ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు మేము చేస్తూ ఉన్నాం. ఈ సమావేశాలన్నీ కూడా పునీత అంతోని వారి ద్వారా క్రీస్తు ప్రభువుని చేరడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇంతేకాకుండా ఈ యొక్క చర్చికి ఎంతమంది ఎందుకు వస్తూ ఉంటారంటే అద్భుతాలు అంతోని వారిని చెప్తూ ఉంటాం మేము ఎక్కువగా. ఆయన యొక్క ప్రార్థనా సహాయంతో యేసు ప్రభువుని ఏది కోరినా సరే ఆయన అనుగ్రహిస్తారనే ఒక నమ్మకం మా అందరిది కూడా. ఆ నమ్మకం ప్రకారంగా భక్తులందరూ కూడా వచ్చి ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి తమ యొక్క విన్నపాలన్నీ కూడా వినిపించుకుంటూ ఉంటారు. మీరు ఇంతకుముందు వినే ఉంటారు, అనేక అద్భుతాలు ఇక్కడ జరిగాయి, స్వస్థతలు జరిగాయి. అందువల్లనే ప్రజలు అన్యులు కూడా అంటే క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా అనేక మంది ఇక్కడికి ప్రతి మంగళవారం వస్తూ ఉంటారు. ఇంకా దూర ప్రాంతాల నుండి అనేక జిల్లాల నుండి కూడా మంగళవారమే కాకుండా అన్ని రోజులు కూడా వచ్చి వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి తమ యొక్క మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇది మా యొక్క చర్చ యొక్క గొప్పదనం. క్రీస్తు నామంలోని అంతోని వారు నా పట్ల చాలా అద్భుతం చేశారండి. 2016 ఈస్టర్ నైట్ చాలా హ్యాపీగా చర్చికి వచ్చాను, పాటలు పాడాను, అందరితో సంతోషంగా ఉన్నాను. మార్నింగ్ కూడా వచ్చానండి.
అయితే నైట్ పడుకునే టైంకి అన్ని పనులు ముగించుకొని పడుకునే టైంకి నాకు ఏదో తెలియని శ్వాస ఆడలేదండి. ఆయాస పడుతూ చాలా ఇబ్బంది పడుతుంటే మా సిస్టర్ అన్నారు రేపు ఉదయం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన అన్నారు అమ్మ ఒకసారి టెస్ట్ చేద్దాము కొలెస్టర్ మీద ఎలాగుంటుందంటే సరే చేయండి అని అంటే చేశానండి. అమ్మ కొలెస్టర్ బాగా రాలేదమ్మా ఒకసారి స్కాన్ చేద్దాం ఈసీజీ చేద్దాం అన్నారు. ఇప్పుడేటండి ఏదో ఒక మా అమ్మ మీరు నా దగ్గరికి రాకండి మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే కేజీహెచ్కి వెళ్ళిపోయానంటే చాలా వేదంతో ఉన్నానండి. ఆ విషయంలో ఏంటి ఎప్పుడు డాక్టర్ గారు ఇలా మాట్లాడలేంది ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన ఎలా అన్నారు ఏంటి అనుకున్నాను. అయితే సరే ఏ చేయాలో తెలియక మా సిస్టర్ అంతని వారు ఫస్ట్ వీక్లోని ఫస్ట్ మంగళవారం చాలా అద్భుతాలు జరుగుతాయి ఆయన ఆరాధన 2 గంటల నుంచి ఆరాధనలోని ఎక్కడ తండ్రి మాకు ఎవ్వరు మనుషుల శక్తి లేదు డబ్బు శక్తి లేదు ఎక్కడ తీసుకెళ్లాలో తెలీదు నీ శక్తితోటి నీ బలంతో నువ్వు ఎవరి తరఫున త్రావు చూపిస్తావని ఆ రిపోర్ట్లన్నీ తీసుకొచ్చి ఆ రోజు ఆరాధనలో పెట్టిందని పెట్టినప్పటికీ దేవుడు ఒకటే దారి చూపించారు. ఫాదర్ గారు ఈస్టర్కి హౌస్ బ్లెస్సింగ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆయన అన్నారు ఫాదర్ ఎవరైనా సరే మనం కిడ్నీనా హార్ట్ ఫ్రీగా చేయిద్దాము అలాగే ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నారు. అయితే ఎవరు బాబు టీచర్ గారు వాళ్ళ చెల్లెలు ఉన్నారు పాటలు పాడతారు కదా ఆవిడికి బాగలేదు ఆవిడకి కొంచెం చూపించి ఆవిడకి బాగలేదు అంటారు ఆవిడ ఎప్పుడు ఎవరిగ్రీన్లో ఉంటారంటే లేదు మనకు తెలియకుంటే చాలా సీరియస్గా ఉంది ఆవిడకి అంటే అయితే వాళ్ళు రారు నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళంటే అలాంటిది వాళ్ళ దగ్గరుండి నన్ను తీసుకెళ్ళి మైక్యూర్ హాస్పిటల్లోని నాకు ట్రీట్మెంట్ ఇప్పించారండి. దేవుడు అనేక ఎవరికో ఎప్రోచ్ అవ్వదట ఆరోగ్యశ్రీ కార్డు కానీ నాకు 4 లక్షల ట్రీట్మెంటు అంతని వారి దయవల్ చాలా ఫ్రీగా చేశారండి. ఇప్పటికి నాకు మొన్న 18వ తారీఖు కంప్లీట్గా 2 కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాల్లో దేవుడు నన్ను చాలా సజీవ లెక్కల్లో ఉంచారండి. ఇదే కదా నా విషయంలోనే కాదండి నా బిడ్డ చిన్న బిడ్డ అక్కడి నుంచి కేజీహెచ్ నుంచి ఇక్కడికి వచ్చేసిందండి. తండ్రి అంతని వరకు నా బిడ్డ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అని సరికల్లా అలాగ బ్యాగ్ తగిలించుకొని మళ్ళీ స్కూల్లోకి ఆ టీచర్ గారు వాళ్ళ పాప అని చెప్పి మా అమ్మాయిని ఇంటికి చేర్చారండి. ఇలాగే ఒక విషయం వస్తువులు కనిపించకపోయినా డబ్బు పోయిందండి ఒకళ్ళు డబ్బు మాకు ఇచ్చేసి అబద్ధం ఆడేశారు ఏంటి ఇలా జరిగింది అని అనవసరికాలన అంతని వారు చూడండి నాకు మీరే కానని వస్తువులు కనబరచండి పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇవ్వండి అని అలా వాళ్ళే తీసుకొచ్చి అమ్మ మీ డబ్బులు మా దగ్గరే ఉన్నాయి మీ వస్తువు మా దగ్గరే ఉన్నాయని చాలా ఇదిగా ఇప్పుడు మాకు అనకూడదు కానీ పిలిస్తే నేను ఉన్నాను అంటూ మాకు సహాయం చేసిన అంతనో వారు అద్భుతాలు చెప్పడానికి తనివి తీరదండి ఒళ్ళు గగ్గలు పొరిచేస్తుందండి ఆయన విషయంలో. అదే మంగళవారం అంటే మాకు చాలా విశ్వాసం నమ్మకం ప్రేమతో కలిగి జీవిస్తామండి అందరూ విషయాలు ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి అంతవరకు వందనాలు సమర్పించుకుంటున్నాను. క్రీస్తునామమున శుభం కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ అంతోని వారి అద్భుతాలు అంతోని వారి చర్చిలో మేము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టి పెరిగి తరువు చాలించడం కూడా ఈ చర్చిలోనే అయిపోతుంది. తర్వాత ఈ అద్భుతాలు అంతోని వారు మాకు చాలా అద్భుతాలు చేశారు. ఎందుచేతంటే మేము ఇక్కడ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ టీచర్గా నేను పెట్టుకున్నాను 92లోను. అప్పుడు పునీత్ అంతోని వారు నీ పాఠశాలలో నాకు ఒక టీచర్గా చేసే అదృష్టాన్ని అవకాశాన్ని ఇవ్వండి అంటే అద్భుతాలు అంతోని వారు నాకు ఆ క్రీస్తు ప్రభు ద్వారా సహాయం చేసి నాకు ఈ స్కూల్లో పనిచేసే అర్హతను కల్పించారు. మరి ముఖ్యంగా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోతున్న సమయంలో మేము ప్రతి క్షణం కూడా ప్రతి సంవత్సరం ప్రార్థిస్తాం అంతోని వారా మాకు పిల్లలు చాలా తక్కువ అయిపోయారు 100 మెంబర్స్ ఉండే పిల్లలు ఇప్పుడు 70 నుంచి 50 నుంచి 40కి అలా వచ్చేస్తారు. అలాంటప్పుడు మేము అంతోని వారిని ప్రార్థిస్తున్నాం అంతోని వారా మా స్కూలు సన్నగిలిపోకుండా మా స్కూల్ నిలబెట్టి మీ అంతోని వారి నామధేయంగా ఈ స్కూల్ని ఎక్కువగా పిల్లలు వచ్చేలాగా మాకు సహాయం చేయండి అని చెప్పినప్పుడల్లా ప్రతి సంవత్సరం మా పిల్లలు సమకూరుస్తారు. మాకు ఇంత జీవనోపాధించిన ఈ ఆలయాన్ని ఈ యొక్క ఫాదర్స్ని మేము ఇచ్చేస్తున్నాం కనుక మేము అందరూ కూడా ఎంతో బాగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రభు మాకు సహాయం చేసి అంతోని వారి ద్వారా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అయితే మేము ఈ చర్చిలోను పిల్లల్ని దివ్య సప్రసాదం కంటే హోలీ కమ్యూని తీయిస్తాం. ఆ పిల్లలందరూ కూడా అయ్యో పిల్లలందరూ ఒక్కరు ఎదురు పడుతున్నారు ఇప్పుడు పిల్లలు తక్కువైపోతున్న సమయంలో కూడా పిల్లలు కూడా మాకు సమకూరుస్తున్నారు. మేము ఈ చర్చిలోకి చాలా సేవ చేస్తున్నాము. మేమందరం కూడా ఈ చర్చిలో చాలా అద్భుతాలు చేసిన అంతోని వారిని మేము మనసారా
వేడుకుంటే ప్రతి అద్భుతం జరుగుతుంది. నా ఇంట్లోను ఒకసారి నేను వస్తువులు పెట్టాను. ఎక్కడ ఉన్నాయి వస్తువులు? ఒక్క క్షణం ప్రార్థండి అంతోని వార, పోగొట్టుకున్న వస్తువులు మరి లభించి చేసిన అంతోని వార, మాకు ఆ వస్తువులు తిరిగి లభించేలా సహాయం చేయమని అడిగినట్టునే ఆ వస్తువులు మాకు తిరిగి వెంటనే ఒక ద్వారా అప్పెట్టిన వస్తువులు తిరిగి. అలాగే మా మావి గారి భార్య గారు చీటీ పాట పాడి డబ్బు పెట్టేశారు. ఆవిడ కోసం మేము ప్రార్థన చేసాం. ఆవిడ హిందూ, ఆవిడ కోసం తండ్రి ఆవిడ ఎక్కడ పెట్టేసిందా డబ్బులు? త్వరగా ఆవిడ అన్ని సామాన్లు పెట్టెలు బీరువాలు అన్నీ ఎతికింది, ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత మేము చెప్పాం, అంతో నన్ను బాగా ప్రార్థించు నీ దొరుకుతాయని చెప్పినందుకల్లా ఆవిడ ప్రార్థించిన వెంటనే ఆ డబ్బు దొరికిన వెతికిన దగ్గర దొరకలేదు, మళ్ళీ వెతికితే మళ్ళీ అక్కడే ఉన్నాయి డబ్బులు. ఎంత అద్భుతం చేశారు అంతోని వారిని. ఆవిడ చాలా హిందూ అయినా చాలా అద్భుతాలు అంతోని వారు నాకు సహాయం చేశారని ఆవిడ కానుక సమర్పించుకున్నారు. అలాగే మేము కూడా ప్రతి మంగళవారం ఇక్కడ చర్చికి వస్తున్నాము. ఒక హిందువులు ఆయన ఎంతో బాగా నమ్మకంతో వచ్చి ప్రార్థన చేసిన మాకు ఈ యొక్క అంతోని వారు మాకు అద్భుతం చేశారమ్మా అని ఆయన కూడా చెప్పారు. ఆపరేషన్ సమయంలో కూడా ఆయన నాకు ఆపరేషన్ తప్పిపోయిందమ్మా అంతోని ప్రార్థించమని ఆయన చెప్పారు. ఇలాగ మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన అంతోని వారిని మేము ఈ చర్చికి ఎంతో మేము అద్భుతాలు అంతోని వారి చర్చలో మేము ఒక స్థానంగా ఒక మని దీవించే అర్హతని యోగ్యతని కల్పించినందుకు ఆ దేవాదేవునికి ఆ యేసు ప్రభుకి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ క్రీస్తు నామములు. నేను సెంట్ ఆంథనీ విచారణలో 48 సంవత్సరములుగా జీవిస్తూ ఉన్నాను. ఈ యొక్క విచారణతో అనుబంధము నేను 1971లో మా తల్లిదండ్రులు ఇక్కడ నామకరణం చేస్తున్నారు. ఈ అంతోని వారి చర్చిలో మాకు ఎన్నో మా జీవితాలలో మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగాయి. మరి ముఖ్యంగా మా అమ్మగారు చిన్నప్పటి నుండి మమ్మలను తన యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గేదెలలో నుంచి వచ్చిన పాలను ఇతికి వచ్చిన ఆదాయంతో మమ్మల్ని పోషిస్తుండగా కొన్ని కారణాల వలన గేదె తప్పడిపోతే 14 రోజుల తర్వాత ఆ దేవాది దేవుడు మేము అంతోని వారిని ప్రార్థించగా ఒక వ్యక్తి ద్వారా ఎందుకు ఆ యొక్క తల్లి ఏడుస్తుంది, అదిగో గుడి వెనకాతలే సెంట్ ఆంథనీ చర్చి వెనకాతలే ఆ యొక్క గేదెను కట్టివేసి ఉన్నారని చెప్పి ఉన్నారు. అదేవిధంగా మరుసటి రోజు మా తల్లిగారు వెళ్ళి చూడగా ఆ గేదె అదే విధంగా కట్టి ఉన్నారు. అక్కడికి వెళ్ళి అడగగా, ఇదిగో అమ్మ నీ గేదెను నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పి ఇవ్వగా, మాకు వచ్చిన మా ఇంటి చుట్టూ ఉన్న ఆ యొక్క హైందవ సోదరులు, ఇదిగో మీ దేవుడు నిజమైన దేవుడు, మీరు నమ్మిన దేవుడు నిజంగా ఆ యొక్క తప్పుపోయిన ఆ యొక్క గేదెను తిరిగి మీకు ఇచ్చారంటే మీరు ఎంతో విశ్వాసపరులు అని చెప్పినారు. అద్భుతం అంటే నిజంగా అంతోని వారి ద్వారా మాకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రతి మంగళవారము కూడా మేము అంతోని వారి ద్వారా ఎన్నో తన యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క ప్రభువును ప్రార్థనిస్తుండగా మాకు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నా యొక్క వస్తువు కూడా పోయిన ఒక రోజు తర్వాత దొరికింది. అదేవిధంగా మా అమ్మగారి యొక్క వస్తువు 4 సంవత్సరాల క్రితము ఇక్కడే ఈ యొక్క డౌన్లో 3 దొంగలు ఉదయాన్నే 6 గంటలకు చర్చికి వస్తూ ఉండగా సిఎంఆర్ స్థలం ఎక్కడా అని అడగ్గా, ఇదిగో బాబు అని చెప్పగానే మెడలో ఉన్న చైన్ను కొట్టివేస్తున్నారు. సగం వస్తువు తన చేతిలోనూ సగం వస్తువు దొంగల చేతిలో పడగా మరి వెంటనే తిరిగి నేను చర్చికే తీసుకుని వచ్చాను. అయితే ఆ దేవుడిని ఆ అంతోని వారిని అడిగాను, అంతోని వారా నీకు ఇష్టము ఉంటే ఆ యొక్క నీ హస్తాల్లో ఉన్న బాలయసంతో చెప్పి మా యొక్క వస్తువు వచ్చేటట్టు సహాయం చేయండి. అయితే ఇంకా ఎంతోమంది ఇంకా ఎన్నో సమస్యలతో ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎన్నో తులాలలో పోయిన వాళ్ళు ఉన్నారు, అది మీకు ఇష్టమైతే అది అనుగ్రహించండి చెప్పగా, ఇది ఒక 1 నెల రోజుల క్రితము మా అమ్మగారు వస్తువు అది అనుకోని రీతిలో ఆ దేవాది దేవుడు అంతోని వారి యొక్క సహాయం ద్వారా మాకు అందించారు. అదేవిధంగా నేను ఈ యొక్క మంగళవారాలు 9 మంగళవారాలు మాకు శతవార్షికోత్సవాలు జరుపుకున్న సందర్భంలో నేను మా ఇంట్లో ఒక ఉద్యోగ రీచ్ కోసం నేను 3 బిడ్డల కోసం ప్రార్థిస్తుండగా నేను అందులో ఒక వ్యక్తికి ఢిల్లీ నుంచి వచ్చిన మా అక్క కూతురికి అనుకోని రీతిలో ఇక్కడే రవీంద్ర భారతిలో తనకు ఉద్యోగం రావడము, నేను అంతోని వారిని అడగగా ఆ యొక్క యేసు ప్రభువుతో చెప్పి మాకు ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేస్తున్నారు. అయితే ఇలాంటి ఎన్నో మేలులు చేసిన అంత
అంతోని వారి ద్వారా ఆ దేవాదిదేవుని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ముఖ్యంగా ప్రభు మార్గంలో నడవడానికి నేనే సత్యం మార్గం జీవం అని చెప్పారు. అంతే తప్ప ఏమి కూడా చెప్పలేదు. ప్రభు ప్రేమించమన్నారు, క్షమించమన్నారు. ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవిస్తూ క్షమా కలిగి జీవిస్తే మన యొక్క జీవితాలు శాంతియుతంగా సమాధానముగా మన ఇల్లే స్వర్గసీమగా ఉండి దేవుని రాజ్యానికి చేరడానికి మనకి దగ్గరలోనే ఉంటాము, ఆయన చెరువులోనే ఉంటామనేది ఈ చిన్న యొక్క నా అనుభవాన్ని చెబుతూ ముగించుకుంటున్నాను. ఈ యొక్క ఛానల్ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, త్రియేక దేవ వందనం, తండ్రి వందనం. నాకు 16న బాగాలేదు. ఆగస్టు 16న బాగాలేదు, గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది. ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ రావడం వల్ల ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అతను నన్ను చూసి పచ్చకాములు లైట్గా ఉన్నాయని చెప్పారు. ఒకసారి స్కాన్ కూడా చేయమన్నారు. విజయ్ మెడికల్స్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత అందులో గాలి బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. అప్పుడు ఇండస్ హాస్పిటల్కి రిఫర్ చేశారు ఆ డాక్టర్ గారు. చేస్తే అక్కడికి వెళ్ళాం. అతను ఈ గాలి బ్లాడర్ అనేది బాగా తీస్తారని చెప్పడంతో ఆ నమ్మకంతో అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అతను గాలి బ్లాడరు ఒకరోజు రెస్ట్లో నన్ను మామూలుగా ఉంచేసి తర్వాత గాలి బ్లాడర్ ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడు ఏం చేశారు, గాలి బ్లాడర్ తీస్తూ లివర్ని టచ్ చేశారు. ఈ లివర్ని టచ్ చేయడం వల్ల నాకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది. ఆ విషయం డాక్టర్ గారికి తెలీదు, మా కుటుంబ సభ్యులకి కూడా తెలీదు. అయిపోయిన తర్వాత నన్ను ఇంటికి పంపించేశారు. 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారు ఆ స్టిచ్చెస్ తీయడాని కోసం. సరే అనుకుని ఇంటికి వెళ్ళేసరికి 2 డేస్ చూసేసరికి పొట్ట పైన రెడ్ చారలతో కనిపించింది. మా వారికి డౌట్ వచ్చి ఏంటి ప్రాబ్లం ఇదిగా ఉందని. అప్పటికే నాకు 10 డేస్ నుంచి మోషన్ కూడా కాలేదు. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ స్టిచ్చెస్ తీసేశారు. తీసేసిన తర్వాత ఇంకో అనుకోకుండా ఇంకో డాక్టర్ గారు వచ్చి నన్ను చెకప్ చేశారు. చెకప్ చేసేసిన తర్వాత అతను అన్నారనమాట, మీకు బాగా బ్లడ్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఒకసారి టెస్ట్ చేయండి అని అన్నారు. సరే అనుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే 4 పాయింట్స్కి వచ్చేసింది. 4 పాయింట్స్కి వచ్చేసినంత ఎవరైతే నాకు ఏ డాక్టర్ గారైతే గాలి బ్లాడర్ తీశారో అతని దగ్గరికి వెళ్తే అతను ఏమన్నారంటే బాగానే ఉందమ్మా వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోని చెప్పేస్తే బ్లడ్ రిపోర్ట్స్ చూపించాను. చూపిస్తే 4 పాయింట్స్కి వచ్చేసింది. అప్పుడు అంటున్నారనమాట, పర్లేదమ్మా వెళ్ళిపోండి అనే మాట చెప్పారు. అప్పటికే నాకు ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ లోపల అవుతుంది, మనిషిని కూడా బాగా పొంగిపోయాను, క్రిటికల్ కండిషన్ కూడా వచ్చేసింది. అప్పటికే 3 ప్యాకెట్లు కూడా నాకు బ్లడ్ ఎక్కించడం జరిగింది. ఆ హాస్పిటల్లోనే ఉన్నాము, కానీ వాళ్ళు విషయం అనేది క్లియర్గా ఏం చెప్పలేదు. ఎలాగైంది ఎలాగైంది అనేది ఏమి చెప్పలేదు. నేను మాత్రము మనిషిని మాత్రము పొంగిపోయి చాలా దారుణంగా తయారైపోయాను. దారుణంగా తయారైపోయిన తర్వాత మా వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏటో ప్రాబ్లం ఏదో జరుగుతుంది, వీళ్ళు డిస్కషన్ ఏదో మాట్లాడుకుంటున్నారు అనిసినని. తర్వాత ఏమో చెప్తాను ఏమన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్తోని మరి ఇంకా ఇదిగా లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోద్దాము, ఉన్న రోజులైనా ఆ 4 రోజులైనా ఇంటి దగ్గర పిల్లలతో ఉంటుంది అని అనుకుని మా వారు చెప్పారు. మళ్ళీ ఎందుకో అతనికి ఆలోచన వచ్చింది. వెంటనే ఆ దేవుడు మరి అతను అనిపించారో ఏమో తెలియదు, అతను ఫోన్లోంచి స్వేరో ఒక గ్రూప్ ఉంది అందులో మెసేజ్ పెట్టారు. ఆ పెట్టగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా డాక్టర్ గారు అనమాట, అతను చూసేసి ఇతని దగ్గరికి వచ్చారు. అతను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చి నన్ను చూశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ చూశారు, ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పారు. కానీ తరువాత వీళ్ళు గట్టిగా అడిగితే అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, క్రిటికల్ కండిషన్లో ఉందండి, ఇలాగ ఎలా జరిగిందో తెలియదు, గాలి బ్లాడర్ కట్ చేస్తూ లివర్ కూడా కట్ చేసేసినట్టుగా అయింది. కానీ అంత క్లియర్గా అయితే వాళ్ళు చెప్పలేదు. తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ ఆలోచించారనమాట, ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అని ఆలోచించారు. వెంటనే దేవుడు కూడా ఆ క్షణంకి అసలు యాక్చువల్గా అయితే ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంటుంది. ఒకటోదంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదో కూడా తెలీదు. అప్పుడు ఏమొచ్చి ఈ ఫ్రెండ్స్ ఒక ఆలోచనతో వెంటనే చెప్పారనమాట. అంటే ఆ ఆలోచన ఎలా కలిగింది, అది దేవుడి రూపంలోనే వచ్చింది అతనికి. వెంటనే ఆ డాక్టర్ గారితో వేరే డాక్టర్ గారితో మాట్లాడారు. ఆ హాస్పిటల్ ఫినాకిల్ హాస్పిటల్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడితో మాట్లాడి రిపోర్ట్స్ అంతా నెట్ ద్వారా దీని ద్వారా పంపిస్తే వాళ్ళు ఏమొచ్చి తీసుకొని రమ్మని చెప్పారు. అప్పటికి వీళ్ళు నాకు డిశ్చార్జ్ మార్నింగ్ తొందరగా ఇవ్వకుండా ఇంచుమించు 4 అయిపోయింది. చాలా క్రిటికల్ కండిషన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మొత్తం అసలు ఏమీ ఉండదు, బ్లడ్ అంతా ఇంకా మొత్తం పోతూ ఉంటుందన్నమాట. కాబట్టి నాకు ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో నేనున్నాను. వెంటనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేయగానే వాళ్ళు కూడా నన్ను చూసి ఐసీలో ఉంచారు. ఇంచుమించుగా ఐసీలో 1 మంత్ వరకు నేను ఐసీలోనే ఉన్నాను. డాక్టర్స్ కూడా చెప్పారు క్రిటికల్ కండిషన్ అండి, చెప్పలేము అని చెప్పేశారు. నాకు 2 పిల్లలు, చిన్నపిల్లలు. మా నేను ఈ ఐసీలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు నేను తిరిగి మాటలు ఆడలేని పరిస్థితుల్లో నేనున్నాను. అప్పటికి వీళ్ళందరికీ ప్రేయర్ చేయమని మాత్రమే చెప్పాను. నేను కూడా
ప్రేయర్ చేయలేని పరిస్థితులను ఉన్నాను. వీళ్ళందరూ కన్నీటి ప్రార్థన, కుటుంబ సభ్యులైతేనేమి, నాకు తోటి వాళ్ళైతేనేమి, మా ఇరుగు పొరుగు వారైతే, నా కుటుంబ సభ్యులు అందరూ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మొత్తం అందరూ నా చిన్నపిల్లల కోసం ఆలోచించుకొని మొత్తం అందరూ నన్ను కన్నీటి ప్రార్థనతో చేసి నిజంగా చనిపోయిన లాజర్ని ఏ విధంగా అయితే స్వస్థత చేకూర్చారో నన్ను ఆ విధంగా స్వస్థత చేకూర్చారు. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఛాతి దగ్గర బ్లడ్ తీశారు, వెనక భాగం నుంచి బ్లడ్ తీశారు, అలాగే తీసేసి ఏంటిది దినేమంటారు గా ఆలోచన రావట్లేదు డ్రైన్ పెట్టారు. ఆ డ్రైన్ ఏంటంటే చెడు రక్తం అంతా పోవడం కోసం డ్రైన్ పెట్టారు. ఆ డ్రైన్ 70 డేస్ ఉంచాను. నా పిల్లలైతే నా కోసం ఎంత తప్పించారంటే నేను ఐసీయూలో ఉండేటప్పుడు చూడడానికి కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే నేను నన్ను చూస్తే భయపడే విధంగా ఉన్నాను. బాగా పొంగిపోయినాను. అసలు ఒక ఇంచుమించుగా అన్ని ఐసీ ద్వారా, దీని ద్వారా ఈ ఆక్సిజన్ దీని ద్వారా కొంచెం కొంత వరకు నేను బాగా ఇదిగా ఉన్నాను. తర్వాత ఈ డ్రైన్ పెట్టిన తర్వాత ఇంటికి 16 సెప్టెంబర్ నన్ను డిశ్చార్జ్ చేశారు. డ్రైన్తోనే డిశ్చార్జ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు ఇంట్లో కన్నీటి ప్రార్థన అంటే నాకు చిన్నపిల్లలను చూసి అందరూ నా మరి ఈ అమ్మాయి బతకని పరిస్థితుల్లో ఉంది, ఏంటి దేవుడా ఎలా నా ఈ పిల్లల్ని ఏ విధంగా, అతను మా నా భర్త చాలా చాలా మంచి అతను, ఈ పిల్లలు చూస్తే తల్లిని చూడాలి చూడాలని ఆలోచనతోనే ఉన్నారు. వీళ్ళందరూ నా పిల్లలు కూడా కన్నీటి ప్రార్థనతో చేసి నాకు స్వస్థత అనేది కుదిరింది. అంత ఈ దేవుని చిత్తం వల్ల, ఈ తండ్రి వల్ల, ఈ దయ వల్ల నాకు స్వస్థత నేను పొంది ఉన్నాను. ఇప్పుడు నేను ఎలాగున్నానంటే కేవలము ఈ యొక్క ప్రార్థన శక్తి వల్ల. ఈ ప్రార్థన శక్తి, ప్రార్థన అనేది ఎక్కువగా చేయడం వల్ల మనకి ఎటువంటి రోగమైనా ఎటువంటి కష్టమైనా అది చిటికలోనే మాయమైపోతుంది. అది నా నమ్మకము, విశ్వాసం. కాబట్టి అందరూ విశ్వాసంతో నమ్మకంతో కన్నీటి ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి విముక్తి అనేది కలుగుతుంది. మంచిగా ప్రార్థన చేయాలి. మనకు దైవాంశం నిర్వహిస్తున్నటువంటి అద్భుత శక్తి గల దివ్యపాలయ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ గారు, దుగ్గుంపూడి బాలశుద్ధి ఫాదర్ గారిని, వారి గాయక బృందాన్ని, సంఘస్థులను, అద్భుత శక్తి గల దివ్యపాలయ పుణ్యక్షేత్రాన్ని భగవంతుని పూజారుల ద్వారా ఆశీర్వదించమని మీ అందరి విన్నపాలతో ఈ విన్నపాన్ని కూడా జత చేస్తూ ఈ పూజ పని అర్పించుకుందాము.